తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడుగు తిరుపతి అధ్యక్షతన మండల టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్, జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట ఆగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పునాదులని, ప్రజల విశ్వాసాన్ని పొంది అభివృద్దిలో ముందుండాలని అన్నారు. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల అభివృద్ది పనులు ఇల్లంతకుంట మండలంలో చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఊట్కూరు వెంకటరమణ, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడుగు తిరుపతి, ఫ్యాక్స్ చైర్మన్లు రొండ్ల తిరుపతిరెడ్డి, ఆనందరెడ్డి, ఏఎంసీ వేణురావు, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలందరం కూడా ప్రజలతో మమేకమై పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు, మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిండు. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పిన దానిలో మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, యువతను దగ్గర దిద్దాము, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మండల పార్టీకి, అట్లాగే ముఖ్యంగా అన్న ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.